నా పేరు తెలుగు లక్ష్మండి సౌత్ 32వ వార్డు మా హస్బెండ్ గారు జనసేన పార్టీ తరపున కార్పొరేటర్ గా పోటీ చేశారు తెలుగు అర్జున్ గారు నేను వీర మహిళలుగా ఈ రోజు వరకు కూడా జనసేన పార్టీలోను ఉన్నానండి కానీ ఈ రోజు జనవన కార్యక్రమం గురించి ప్రజలందరూ కూడా సమస్యలు వాళ్ళకి జరిగే కష్టాలు సమస్యలన్నీ కూడా తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చారు చెప్పుకోవడానికి మీరు ఎందుకండి అలా భయపడిపోతున్నారు వైసీపీ ప్రభుత్వం ప్రతి ఎంపీలు గాని ఎమ్మెల్యేలు గాని అందరూ కూడా జడిసిపోయి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వస్తే అక్కడ మీరు ఏటు నోటుకొచ్చినట్టు ఇష్టసరంగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు ఏమనంటే మూడు పెళ్ళిలు అందగాడవయ్యా అందగాడు మూడు కాకపోతే ఆరు పెళ్ళిలు చేసుకుంటాడు మీరు చేసుకోలేదా ఐదేసి పెళ్ళిళ్ళు అయితే మేము బయట తీయలేదు ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్తారు ఎప్పుడూ కూడా మీరు కూడా ఎప్పుడూ తప్పుగా మాట్లాడొద్దు ఎవరిని కూడా తప్పుగా విమర్శించొద్దని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పిన బాట ఇది ఆ బాటలో మేము నడుస్తున్నాం కాబట్టి మేము ఎవరిని కూడా ఏం తప్పుగా మాట్లాడడం ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం తడిచేత్త పొడిచేత్త అన్నారు డోర్ టు డోర్ డబ్బాలు ఇచ్చారు డబ్బాలు ఇచ్చి డబ్బులు కూడా డొనేషన్ నెలలకు తీసుకుంటున్నారు ఏదండి తడిచేత్త పొడిచేత్త ఎక్కడ చూస్తే కంపు కంపు ఆ షెడ్లన్నీ ఖాళీగా ఉండి అవన్నీ కూడా మేము గెలకపోయినా సరే జనసేన పార్టీ మేము ఓడిపోయినా సరే జోనల్ కమిషనర్ గారితో మేము అందరితో పనిచేయించుకుంటున్నాం ఈరోజు జీవీఎంసీలోను ప్రతిదీని ఎందుకంటే గెలపైనా మాకు ఓటు గెలకపోయినా సరే మేము గెలిచినట్టే చాలా గర్వంగా ఉంది ఈరోజైతే మా జనసేన పార్టీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇది సపోర్ట్గా చేస్తున్నారు కాబట్టి కానీ ఒకటి చెప్తున్నాను వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి అమ్మఒడి అంటున్నారు అమ్మఒడి ఎందుకండి అమ్మఒడి అమ్మఒడి ఇస్తున్నారు నాన్నఒడి తీసుకెళ్లిపోతున్నారు సాయంత్రం పోట పోటలకు వెళ్ళిపోతుంది అమ్మఒడి ఈరోజు సామాన్య వ్యక్తులు పప్పుల మీద కానీ ప్రతిదీ కాయగూరలు కానీ రేషన్ కానీ అన్నీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలైతే చాలా అల్లాడిపోతున్నారు వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే దిగిపోతే అప్పుడు బాగుంటుందని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నిజంగా ప్రజల కోసమే అతను ప్రజల్లో ఉన్న వ్యక్తి అందరూ కూడా నాయకులు కార్లోను చక్క ఏసీ కార్లో ఉండి ఈ ఓట్లు అడిగినప్పుడు మాత్రం ఇంటింటికి డోర్ టు డోర్ వచ్చి ఆర్తలు ఇచ్చుకొని అమ్మ మేము ఉన్నాం అనేసి ఒక మాటలు పది మాటలు చెప్పి వెళ్ళిపోతారు కానీ మా పవన్ కళ్యాణ్ గారు అక్కడ నడలాంటి పరిస్థితి లేకపోతే నడుచుకొని మన రుసుకొండ ఎన్ని కిలోమీటర్లు నడిచారు తెలుసండి పవన్ కళ్యాణ్ గారు మీరు ఎప్పుడైనా నడిచారా పది కిలోమీటర్లు నడుచుకొని వచ్చారు పవన్ కళ్యాణ్ గారు కారు ఉన్నా సరే అతనికి ఏటు తక్కువ డబ్బు లేదా ఏమి లేదా కానీ ప్రజల కోసం అతను ఉన్నారు ప్రజల్లో మనిషి కానీ ఒకటి చెప్తున్నాను వైసీపీ ప్రభుత్వంకి నోటుకు వచ్చినట్టు ఇష్టసరంగా మాట్లాడకండి మీకు దమ్ము ఉంది కదా మీకు ధైర్యం ఉంది కదా మీరు పోటీ చేస్తారు కదా పోటీ చేయండి ఈసారి జన సైనికులు వీర మహిళలు గేట్ అనేది మీకు ఓట్లు అయినప్పుడు లెగ్గిపోయినా ఏదైనా సరే మేము రెడీగా ఉంటాం ఎందుకంటే నేను ఎప్పుడు ఇలా మాట్లాడితే నా మీద 8 కేసులు వేశారు కానీ ప్రతిదీ కూడా నేను కోర్టుకు వెళ్తున్నాను నేను భయపడదు తెలుగు లక్ష్మి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల మీద వెళ్తుంది ఈ రోజు వరకు కూడా నేను మాట్లాడాలంటే మీకంటా మాట్లాడగలను నాకు చాలా టాలెంట్ ఉంది కానీ ఆచితూచి మాట్లాడమని మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి మేము ఆ మాటలో నడుస్తున్నాం ఒకటే చెప్తున్నాను ముందు తెలుసుకోండి ప్రజల సమస్యలు తెలుసుకోండి ప్రజలకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది ఏం జరుగుతుంది ఈరోజు ఆడపిల్లలు ఇంతమంది కనిపించట్లేదు వాళ్ళ కోసం ఏమైనా ఎంక్వైరీ చేస్తారా మాట్లాడారా ఏమైనా జరిగిందా వికలాంగులకి ఎంత ఇబ్బంది పడుతున్నారా వాళ్ళు వాళ్ళకి పింఛనీలు చాలామందికి సొంత ఇల్లు ఉంటే కట్ చేసేస్తున్నారు కరెంటు బిల్లు మరి రేషన్ కార్డు కూడా కట్ చేసేస్తున్నారు ఇలాంటి సమస్యలన్నీ కూడా ఎదురుపడుతున్నారు ప్రజలు చాలా చాలా బాధపడుతున్నారు ఎప్పుడా 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 అని ఎదురు చూస్తున్నారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు అసెంబ్లీలో అడుగు పెడతారు కబర్దాల్ జయ జనసేన జయ ఆంధ్ర